జూన్ మాసం 6వ తారీఖు 2023 మంగళవారం. కృపాభరితుడవైన దేవ సర్వాధికారి, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజును కూడా వాక్యం వింటున్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలో ఒక మంచి కోరికను పుట్టించండి. వారు వింటున్నటువంటి వాక్యాన్ని ప్రతి వారు కూడా ఒక 100 మందికి పంపేటట్లు వారి హృదయాలలో మీరు ప్రేరేపణ పుట్టించండి. ప్రభా, మీరు నిజంగానే గొప్ప దేవుడు. ఆ రీతిగా వాక్యము ప్రపంచమందంతటా వ్యాపించబడినట్లుగా కృప దయచేయండి. ఎంతోమందికి వాక్యం వెళుతుంది, కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అటువంటి వారిలో కూడా ఆసక్తిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ అద్భుతమైన కార్యం ప్రతి వారిలో కూడా మీరు జరిగించండి. ప్రతి వారిలో కూడా మా ప్రభా ఈ గొప్ప మార్పుని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మీ బంగారు పాదముల మీద నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ కోరుకుంటున్న కోరిక, వాక్యము విస్తరించబడాలి తండ్రి. అనేకులు వాక్యం విని బలపడాలి ప్రభా. దయచేసి మీరే కృప చూపెట్టండి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 6వ తారీఖు 2023 మంగళవారం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. ప్రియులారా, 6వ వచనము నుండి ఉన్న వాక్యాలను ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని. బైబిల్లో అక్కడ నుండి గిలాదునకును తహీహోద్ది దేశమునకును వచ్చిరి, తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనుకు వచ్చారు. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కుననున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినముల వరకు తిరిగారు. అది అప్పుడు యెరూషలేమునకు వచ్చారు. యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించాడు. ఇజ్రాయేలులో కత్తి దుయ్యగల 800,000 మంది యోధులు ఉండేవారు. యూదావారిలో 500,000 మంది కత్తి దూయువారు ఉన్నారు. ఈ సంఖ్య యోవాబు దావీదు గారికి అప్పజెప్పాడు. ప్రియులారా, గమనించాలి, ఇజ్రాయేలు వారిలో 800,000 మంది కత్తి దూసేవారు, యూదా వారిలో 500,000 మంది కత్తి దూయువారు ఉన్నారు. తన దేశంలో కత్తి దూయునటువంటి ప్రజలు 13,00,000 మంది ఉన్నారు. దావీదుకి ఈ మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపించి ఉండొచ్చు. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేస్తేని, యెహోవా కరుణ ఉంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా అని వాక్యము సెలవిస్తాది. ఈ రీతిగా లెక్కించటానికి దేవుడు దావీదును ప్రేరేపించడంలో ఉద్దేశము ఇజ్రాయేలీయుల మీద ఉన్న కోపం. దావీదు తన దగ్గరున్న యోవాబు సైన్యాధిపతులను అందరినీ గట్టిగా ఆజ్ఞాపించి
దేశం అంతా కూడా సంచరించి కత్తి దూయి వారి లెక్కలు లెక్కబెట్టినప్పుడు యూదా వారిలో 500,000, ఇజ్రాయేలు వారిలో 800,000, 13,00,000 మంది తేలారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలాగుందంటే తన మనసు కొట్టుకుంటూ ఉంది. దయచేసి గమనించాలి, నేను ఎంత తప్పు చేశాను, గొప్ప పాపం కట్టుకున్నాను, నేను అవివేకినైతిని. యెహోవా కరుణ ఉంచి నీ దాసుడైన నా దోషమును పరిహరించు అంటున్నాడు. నేను దావీదు అంటున్నాడు, నా మనసు కొట్టుకుంటూ ఉంది, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకున్నాను, నేనెంతో అవివేకిని అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం, ఒకవేళ దేవునికి విరోధంగా మనం కోరికలు కోరితే మన మనసు కొట్టుకుంటుంది, మన మనస్సు సమాధానంగా ఉండదు. రెండవది, మనము నిజంగానే పాపం చేస్తాం. మూడవది, అవివేకులైపోతాం, మనకు వివేకం ఉండదు, మనం చేసే పని రైటా కాదా అనే వివేకం ఉండదు, అవివేకులైపోతాం. చాలామంది అవివేకులే. ఈ రోజున ప్రభు పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, చాలామంది మంచి మంచి భక్తులు దావీదు లాంటి వారు, వారి మనస్సు నెమ్మది లేక వారు చేసిన పని పాపము చేశామని, అవివేకిగా నేను ఉంటున్నానని, తప్పు చేశానని సంతాప పడుతున్న వారు కొల్లలుగా ఉన్నారు. కొంతమంది ఆలోచన సంఘాలలో కాపరులు సంఖ్య విషయమై ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి, ఒక మాట ఏమిటంటే, క్వాంటిటీ కంటే క్వాలిటీ బాగుండాలి అనే మాట అంటూ ఉంటారు. అంటే మా సంఘాలలో 1,000 మంది లేక 10,000 మంది 20,000 మంది అని ఒక దైవ సేవకుడు, ఆయన ఏమంటాడంటే, గేట్లో వచ్చిన వాళ్ళకందరికీ కూడా రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి ప్రార్థన చేసుకొని తినేసేయండి అంటారు. చాలామంది భక్తులు ఆయన్ని అడిగారు, మీరు చేసేది తప్పు కదా అని. ఆయన ఏమంటాడంటే, సాక్ష్యాలు చెప్పించి నేను ప్రభు శరీరము ద్రాక్ష రసము రొట్టె తిన్నందువలన నా రోగం బాగయ్యాది, నా త్రాగుడు మానాను, ఇటువంటి సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. అవి తిన్నందువలననే వారిలో మార్పులు కలిగాయి, రోగాలు బాగయ్యాయి, పాపాలు విడిచిపెట్టారు అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆ స్థలంలో వారి కోరికలు మంచివి కాదు, ఒక క్రమశిక్షణ. దేవుని శరీరాన్ని భుజించుటకు ఆయన రక్తము సేవించటానికి ఒక పద్ధతి ఉంది, అది లేదు. అక్కడ కూడా జనం విస్తారంగా వస్తూ ఉంటారు, అక్కడ స్వస్థతలు జరుగుతాయని చెప్తూ ఉంటారు. జరగనివ్వండి, తప్పేమీ లేదు, శరీరం బాగుపడుతూ ఉంది, మరి ఆత్మ బాగుపడడం లేదు కదా. ఇంకొక బోధకుడు బోధిస్తూ ఈ రీతిగా అంటాడు, మనము రక్షించబడ్డాం, యేసు ప్రభు మనల్ని తన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు గనుక మనం ఇక మీదట ఏం తప్పు చేసినా ఏం చేసినా లెక్కల్లోకి రాదు, మనము పాపులం కాదు, మనం ఏం చేసినా అది పాపం అనిపించుకోదు అని ఆ భక్తుడు బోధిస్తాడు. ఆయనను కూడా చాలామంది పిలుస్తారు, ఆయన కోసం చాలామంది ప్రజలు ఎగబడుతూ ఉంటారు. బోధించే బోధలు కానీ, మనము ప్రభు సంఘంలో చేసే పనులు కానీ అవి దేవుడు కోరుకున్నవేనా, దేవునికి తగినవేనా అనే ఆలోచన లేకుండా
మనకిష్టం వచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటే తప్పు కదా. నేను పదే పదే ఈ విషయాలు చెప్తూ ఉంటాను. నూనె అమ్ముకోవడాలు, చేతి రుమాళ్ళు అమ్ముకోవడాలు, ఇవంతా కూడా ఎంత హీనమైనటువంటివి. యేసు ప్రభు చాలా గొప్ప దేవుడని మనం అంటాం. మీరు నూనె అమ్మే కంటే ప్రజలను నూనె తెచ్చుకోమని చెప్పండి. ఆ వారి కొరకు ప్రార్థించండి, నూనె సీసాను పైకెత్తమని. మీరు ప్రార్థించండి, ప్రభు శక్తి మీలో ఉంటే ఆ నూనె నిజంగానే అభిషేకించబడుతుంది. అంతేకాని ఇది అభిషేకించబడిన తైలమని డబ్బులు కమ్ముకుంటామా? దేవునికి వ్యాపారం ఇష్టం లేదు కదా. దేవుడు నిజంగా దుఃఖపడతాడనే ఆలోచన రాదా? చేతి రుమాళ్ళు ఆ రోజున ప్రార్థన చేసి భక్తులు అపోస్తలులు ఇచ్చారు. ఈ రోజున చేతి రుమాళ్లకు ప్రార్థన చేశాము అని చెప్పి అభిషేకపు చేతి రుమాళ్ళని చెప్పి అమ్ముకుంటామా? అంటే ఒక మాట వినండి, అభిషేకాన్ని అమ్ముకున్నట్టే కదా. దయచేసి అభిషేకాన్ని అమ్ముకున్నట్టే కదా. అభిషేకాన్ని అమ్ముకునే అంత నీచమైన స్థితి మనకు అవసరమా? అభిషేకాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ ఉన్నాం, అది పాపిష్టి సొమ్మే కదా. ఇంకొక భక్తుడు అంటాడు, చాపలకు నేను ప్రార్థన చేశాను, చాపల మీద అభిషేకం ఉంది, ఈ చాపల మీద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం మీకు ఉంటుంది, పొందుతారని అంటాడు. చాపకు అభిషేకం, జీవం లేని వస్తువులకు మీరు అభిషేకాలు తెప్పిస్తారా? దయచేసి గమనించాలి, మీరు అమాయకులనాలనా లేక మాంత్రికులనాలనా చెప్పండి. ఇవన్నీ మానాలి. ఇవన్నీ మాని ప్రభు చిత్తమేదో ఎరిగి ఆ ప్రకారంగా మనం సంఘాలలో పనిచేయడం చాలా మంచిది. ఈ మాటలు మీకు చాలామందికి కోపం వస్తుంది. ఒక్క మాట చెప్తాను, అభిషేకం అని చెప్పి మీరు చేతి రుమాలు అమ్మినా, నూనె అమ్మినా, నీళ్ళమ్మినా, చాపలమ్మినా అభిషేకాన్ని అమ్ముకుంటున్నారనేది మర్చిపోవద్దండి. దేవుడు ఆ జ్ఞానం మీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.